మనసు బాగాలేదను, ప్రేమ విఫలమైందను, కుటుంబ వృత్తి పరమైన సమస్యల వలన చాలా మంది మద్యం తాగుతూ ఉంటారు. బాధలను మరిచి రిలాక్స్ కావాలనే ఉద్దేశంతో డ్రింక్ అలవాటు చేసుకుంటారు. ఒత్తిడికి గురైన సమయంలో మద్యం తాగడం ప్రమాదకరమని, రాను రాను ఇది అలవాటుగా మారి మద్యానికి బానిసలవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒత్తిడికి గురైనప్పుడు మెదడులో మార్పులు చోటు చేసుకుంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో మద్యం సేవించడం హానికరమని ఓ అధ్యయనంలో తేలింది. అమెరికా లోని పెన్సిల్వేనియా యూనివర్సిటీ పరిశోధకుడు జాన్ డానీ ఒత్తిడితో బాధపడుతున్న వారి అలవాట్లపై అధ్యయనం చేశారు. ఇలాంటి లక్షణాలు కలవారు మద్యం తాగితే ఇతరుల మాదిరిగా వారికి అంతగా మత్తు తొందరగా ఎక్కదని, దీంతో ఆల్కహాల్ మోతాదును క్రమేణా పెంచుతారని జాన్ డానీ చెప్పారు. ఇది నరాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని తెలిపారు. పోస్ట్ ట్రామాటిక్ స్ట్రెస్ డిజార్డర్ PTSD ఉన్నవారు ఆల్కహాల్ డ్రగ్ ఎక్కువగా తీసుకుంటారని చెప్పారు. ఈ అలవాటు మెదడు నాడీ వ్యవస్థకు చాలా ప్రమాదకరమని హెచ్చరించారు. ఒత్తిడికి గురైనట్టు భావిస్తున్న వారు నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు.